130,000 పూర్తి చేసాం 89,000 భర్తీ చేస్తా ఉన్నాం మిగతా 89,000 కేసీఆర్ భరోసా కింద ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కూడా ఏ సంవత్సరం ఎంత మంది రిటైర్ అవుతారో అంత మందిని మళ్ళీ భర్తీ చేసే విధంగా జాబ్ క్యాలెండర్ కూడా నిర్దిష్ట కాల వ్యవధితో మరి ఈ రోజు హామీ ఇస్తా ఉన్నాం అది కూడా కేసీఆర్ భరోసా కిందనే తీసుకోబోతా ఉన్నాం మొత్తం 15 భరోసాలు మారబిడ్డలకు నచ్చేది ఒకటి మర్చిపోయినని చెప్పుడు సిలిండర్ కూడా కేసీఆర్ భరోసా కింద 400 రూపాయలకే ఇవ్వబోతా ఉన్నాం అనే మాట సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం 15 రకాల కార్యక్రమాలు అన్నిటిని కూడా కేసీఆర్ భరోసా కింద ఇంటింటికి తీసుకొని పోవాల్సిన బాధ్యత పెద్దపల్లిలోని మా సోదరుల మీదే ఉంది ఇవాల సత్యనారాయణ రెడ్డి గారు రామమూర్తి గారు హాజీ గారు ముత్యాల ప్రకాష్ గారు ఈ పెద్దలందరి చేరికతో మరి బ్రహ్మాండంగా ఇవాల పార్టీ బలోపేతమైంది పెద్దపల్లిలో మరి దాసర్ మనోహర్ రెడ్డి గారి నాయకత్వంలో ఇవాల జిల్లా అయ్యింది మీ పెద్దపల్లి ఇదివరకు గ్రామ పంచాయతీ తర్వాత మున్సిపాలిటీ అయ్యింది ఇవాల జిల్లా కేంద్రమైంది ఎక్కడో ఇదివరకు కరీంనగర్ పోవాల్సిన పరిస్థితుండేది ఇవాల కలెక్టర్ను కలవాలంటే జిల్లా అధికారులను కలవాలంటే ఎస్పీ కార్యాలయం పోవాలంటే ఎక్కడికో పోయే పని లేదు మీ పెద్దపల్లిలోనే ఇవన్నీ కొలువు ఉన్నాయి జిల్లా అధికారులందరూ మీ కాడికే వచ్చిండ్రు మరి న్యాయం ఆ రకంగా వికేంద్రీకరించి ప్రజల వద్దకు పాలన తెచ్చింది కేసీఆర్ కొత్త మండలాలు కొత్త మున్సిపాలిటీలు బ్రహ్మాండంగా ఇవాల పల్లె ప్రగతి పట్టణ ప్రగతి ప్రతి ఒక్కరికి లాభం చేసే విధంగా మరి అందరిని కూడా ఆలోచించే విధంగా కేసీఆర్ గారి ఆలోచింపజేసే విధంగా కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ప్రగతి ప్రస్థానం కొనసాగుతూ ఉంది మీ అందరిని ఇంటికి పోయినాక నేను ఒకటే మాట ఆలోచించమని కోరుతున్నా 2014 మున్పు ఎట్లుండే తెలంగాణ ఇవాళ ఎట్లయింది ఈ 9.5 ఏళ్లలో ఏమేం మారింది ఒక్కసారి గుండె మీద చేసుకొని ఆలోచించండి కుల వృత్తులకు లాభం అయింది విద్యలో 1001 గురుకుల పాఠశాలలు వచ్చాయి వైద్యంలో బ్రహ్మాండమైన బస్తీ దవాఖానాల నుంచి మొదలు పెడితే పల్లె దవాఖానాల నుంచి మొదలు పెడితే మెడికల్ కాలేజీలు జిల్లాకు ఒకటి వచ్చింది ఇట్లా ఏ రంగం చూసినా కేసీఆర్ నాయకత్వంలో కేసీఆర్ ప్రభుత్వంలో మనం స్పృశించని మనం ముట్టని రంగం ఏది లేదు అందరికీ న్యాయం చేసే ప్రయత్నంలో భాగంగా కుల వృత్తులకు చేయూత పెద్దపల్లిలో ఇవాల పెద్ద ఎత్తున ఉంటారు యాదవ సోదరులు వాళ్ళకి గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వం పట్టించుకోలేదు ఇవాళ మొదటిసారి కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొదటి దఫా గొర్రెల పంపిణీ పూర్తయింది రెండవ దఫా కూడా కొంత ఉన్నది మనోళ్లకు ఏంటంటే డీడీలు కట్టినాం ఇంకా కొంత రాపాయే ఆరాటం ఉన్నది అవి కూడా అన్ని మీరు కట్టిన ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత ఆఖరి మనిషి దాకా ప్రతి ఒక్కరికి ఇచ్చే బాధ్యత కూడా మాది ఇవాళ జీవ సంపద బ్రహ్మాండంగా పెంచింది జీవాల సంపద పెంచింది కేసీఆర్ ఇదివరకు ఎన్నడన్నా ఒక ముఖ్యమంత్రి ఇంత పెద్ద ఎత్తున కమిట్మెంట్తోని అన్ని కుల వృత్తులను కాపాడాలన్న ప్రయత్నం చేసిండా ఆలోచించండి వ్యవసాయం బాగైంది పాడి బాగైంది పంట బాగైంది కుల వృత్తులు బాగైతున్నాయి విద్య బాగైంది వైద్యం బాగైంది కరెంటు బాగైంది సాగునీరు బాగైంది తాగునీరు బాగైంది పల్లెలు బాగైనాయి పట్టణాలు బాగైనాయి మీ పెద్దపల్లి జిల్లానే అయ్యింది మరి ఇన్ని చేసిన కేసీఆర్ గారికి దాసరి మనోహర్ రెడ్డి గారికి ఓటు వేసి తిరిగి మూడవసారి ముఖ్యమంత్రి చేసి బ్రహ్మాండమైన మద్దతునిచ్చి మరి మనోహర్ అన్నను మళ్ళొక్కసారి అసెంబ్లీకి పంపాలని కోరుతూ సత్యనారాయణ రెడ్డి గారికి రామమూర్తి గారికి హాజీ గారికి ముత్యాల ప్రకాష్ గారికి వారెంబడ వచ్చిన మీ